మీరు స్వాములు అందంగా ఉన్నారని బాగున్నారని స్వాములు పక్క చూడొద్దండి, చేతుల పక్కే చూడండి. చేతుల పక్క చూసి అర్థమవుతుంది అంతా మోసం జరిగి చేతులతో జరుగుతుంది. ఆ రకంగా ఇది వన్ బై వన్ చెప్తాము. మరి ఫస్ట్ అందరూ దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళే కాబట్టి అందరము మన పూజలు చేసుకుంటూ ఉంటాం మన భవిష్యత్తు కోసము. ఆ రకంగా ఇంకోటి పెద్దనే నిన్న మన మన జీవితం స్టార్ట్ అయ్యేది మూఢనమ్మకంతో స్టార్ట్ అవుతుంది. పొద్దున్న లేస్తానే పొద్దున్న లేస్తానే కుడిపక్కే లేయలా, ఎడపక్క లేకూడదు. ఎడపక్క లేస్తే ఏమైపోతుంది, గుండెంతో జారిపోయి కింద పడిపోతుంది అంట. మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ భార్య ఉంది, మనవరాలకి ఇక్కడ దెబ్బ తగిలింది కుడిపక్క. ఆ బాబు ఎడపక్క లేస్తే మర్చిపోయాడు, మర్చిపోయి సరిగ్గుండా ఎప్పుడు ఎడపక్క లేసేస్తాం అని మళ్ళీ మనం కుడిపక్క తెస్తాడు. అని నేను అంటానా, నా వయసు 74 సంవత్సరాలు, ఎప్పుడు ఎడపక్కే లేస్తాను నాకు చెప్తాడు. మరి అని చెప్పి పిల్లి సంకలం పెట్టుకుని పోయినాడు పరిస్థితి. పోయినాడు అక్కడ పోతానే అయ్యవారు అడిచినాడు, రే ఏందిరా పిల్లి తీసుకున్నాడు. సార్ మాదే సార్ తప్పించుకొని వచ్చింది, మళ్ళీ తీసుకుపోతాం సార్ అన్నాడు. పరీక్ష రాసినాడు, రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, అన్ని ఫెయిల్ అయినాడు. పిల్లి దగ్గర పెట్టుకుని మాత్రం పాస్ అయినాడు. అదేమిటి తెలుగు పరీక్ష కాబట్టి చదవకనే ఇంతకుముందు ప్రసాద్ సార్ చెప్పినాడు ఏమి రాయకుండా మార్కులు ఇస్తాడు సార్ అన్నాడు. చేసినాడు, పాస్ చేసినాడు. మా ఫ్రెండ్ వాడు యూనియన్ లీడర్, ఇప్పుడు పూజ చేద్దాం. పూజ చేయడం అంటే ఏం చేస్తాం, కొబ్బరికాయ కొడతాం దేవుడికి. ఏం పేరు? మేఘరాజ్. నీవు నమ్మిన దేవుడికి ఫోన్ ఒకసారి, అందరికోసం, నీకోసం, అందరికోసం కొబ్బరికాయ కొట్టు, అందరికోసం. ఇది మాత్రమే కేవలం ట్రిక్ మాత్రమే. ఎట్టో షేపులు అవి కొబ్బరికాయ 3 దండలు ఉంటాయి, ఊళ్ళో సాఫ్ట్గా ఉంటుంది, దాని రాడుతో ఎట్లంటే హోన్ పడుతుంది. దాంట్లో నీళ్లు ఉంటాయి, దాన్ని ఆత్మదేవుడికి దాపేస్తాం స్ట్రా పెట్టి, దాన్ని పూలు పెట్టేస్తాం లోపల. పూలు పెట్టేస్తే లోపల పూలు ఉంటాయి, పైన మీకు కనపడుకోకుండా ఈ హోన్ కనపడుకోకుండా జుట్టు ఉంటుంది, దాన్ని కవర్ చేస్తాం. అసలు మీకు కనపడదు, మీరు చూడదు, ఎందుకంటే మీరు స్వామి దగ్గర పోయినప్పుడు కళ్ళు మూసుకునే ఉంటారు. ఇది పక్కన చూడరు అసలు, నమ్మకంతో పోయి ఉంటాం. పూలు వస్తే ఆశ్చర్యపోతారు, మోసపోతారు. కొబ్బరికాయ కొడితే నీళ్ళు రావాలా బొమ్మ రావాలని పూలు వస్తే మోసం తెలుసుకుంటే చాలు. మరి ఇక్కడ కొబ్బరికాయ పగలడంలో కూడా ఒక అర్థం ఉంది, ఉన్నాయి దేవుడు కొద్దిమంది అంట, ఉన్నాయి దేవుడు దయాలు ఉన్నాయి, ఉన్నాయి దయాలు, ఉన్నదయాలు కూడా ఆడదయాలు ఉన్నాయి, మగదయాలు లేవు. ఈ సినిమాలు చూడండి, దయ్యం తల్లి చీర కట్టుకుంటుంది, వెన్ను నిరుమోసుకుంటుంది, గాలిలో పోతుంది, విని వీడని నీడని నేనేది రాకపోవడం పరిచయం చేస్తాను దయ్యాలు మీకు అప్పుడే పాపం. మరి దయ్యాలు లేవు, ఉన్నవి ఆడవాళ్ళకి, ఉన్నవి ఆడవే, పట్టేది ఆడవాళ్ళకి మొగలు పట్టవు. దానికి కారణం ఏమి తెలుసా, మీ దయ్యం పట్టేదని కారణం ఏమి తెలుసా, మా మగవాళ్ళే. ఇది పురుషాధిక్య సమాజం, మేల్ డామినేషన్, రకరకాల మానసికంగా మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తారు మగవాడు. నిత్యం పెత్తనం చెలాయిస్తారు, మీరు లక్ష జీతం తీసిపోయినా కూడా ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో మధ్య ఆయన దేవుడికి టెంకాయే, దయానికి టెంకాయే, టైం కాలిపోతుంది, టైం కాలుతుంది. దయం కావాలా లేదా రుజువు కావాలా? కొబ్బరికాయ కొడితే తెలుస్తుంది. కాలిపోయింది, దయరక్తం నల్లగా ఉంది, ఆ రక్తం ఎర్ర ఉంటుంది, దారి కాళ్ళు మన మన ముందు కూడా దారి ఎరుక్కుంటాయి. పెద్దలు చెప్పేది ఇవే, నల్లగైపోయింది దయ రక్తం, చచ్చిపోయింది దయ్యం. 5000 ఫీజు తీసుకోవడం వెళ్ళిపోవడం అంటున్నాడు. ఆడ యాక్సిడెంట్ ఉంటే దాన్ని ముందుకు కొడతాడు, అదే వెళ్ళిపోతున్నా. ఈ రకంగా బై ది హెల్ప్ ఆఫ్ కెమికల్స్, రసాయనిక పదార్థాల ద్వారా, బై ది హెల్ప్ ఆఫ్ ఏజెంట్స్, ఫస్ట్ ఏజెంట్స్ ఇవన్నీ మర్చిపోయారు. మళ్ళీ లాస్ట్ వచ్చేసి హైడింగ్ బిహైండ్, వస్తువు కనపడకుండా పెట్టుకోవడం, కనపడేట్ చేయడం. ఇది జరిగిండేది కెమికల్ మోసం. ఇది ఏం జరిగింది, ఇది కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయలో పూలది, ఆ పూలది కూడా చెప్పిన పూల చెప్పిన అది ఆ రకంగా
అది ఓకే, అది ఆ కొబ్బరికాయకి చుట్టూ ఉంటుంది, ఆ జుట్టులో తెలియ కెమికల్, వెరీ వెరీ డేంజరస్ కెమికల్. లోపల నేను నల్లగైనా ఎట్లయితే పూలు పడే హోల్ నుంచి అట్లా హోల్ నుంచి యాడైన అందరు కెమికల్ ఉంది కోకరా పాట, దానివల్ల నీళ్ళు నల్లగైన పోయినాయి. అది దాకా నుంచి పైన అది ఆ కెమికల్ వచ్చేసి అది గిరిసిందనే స్టోర్ చేస్తా, నీళ్ళు అయితే బగ్గర పడుతుంది, అది ఆ కెమికల్ లక్ష్యం. అది ఆ చెప్తే మంత్రోచ్చారంతో ఎగ్గుగుణం వెలిగిస్తాడు, అగ్గింపుల గీయుడు మంత్రోచ్చారంతో ఎగ్గుగుణం వెలిగిస్తాడు. ఎగ్గుగుణం వెలిగింది ఇందిరాగాంధీ, శత్రువు చావలేదు కానీ శక్తియుడి చేత ఇందిరాగాంధీ చనిపోయింది. ఆ యజ్ఞం చేసిన స్వామికి 60 లక్షల ఆదాయం వచ్చింది. ఇది ఏమని మాయమాది తపోశక్త కాదు, కెమికల్ ట్రీక్, అదే స్మాల్ ట్రిక్, ఇది ఎక్స్పెరిమెంట్. ఇది అది ఎగ్గుగుణం అనుకోండి, ఆ కాగితాలు కట్టారనుకోండి, ఇప్పుడు వేసే స్వామి ఏం చేస్తున్నాడు? మామూలే కాదు, ఎమ్మెల్యే అంటారు, మీకు ఎవరికి దొరకదు, ప్రయత్నం చేయొద్దండి. మంత్రాలు వస్తే గట్టి చదవండి, లేకపోతే పెదాలు ఓకే. యజ్ఞగుండం వెలిగింది, ఇందిరాగాంధీ చనిపోయింది, ఇందిరాగాంధీ సెక్యూరిటీ చేతిలో చనిపోయింది, సెక్యూరిటీ చేత చనిపోయింది ఇందిరాగాంధీ. కాబట్టి ఎన్నాళ్ళు ఫలితం లేదు, కానీ కొంతమంది ఆదాయం మరి అక్కడ ఉన్నది ఏమి? ఇది కెమికల్ ట్రీ, ఆ కట్టెలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి తెలియదు కెమికల్, దాని పైన వేసే నెయ్యి, ఇట్ ఇస్ నాట్ నెయ్యి, ఇట్ ఇస్ అనదర్ కెమికల్. ఆ కెమికల్స్ ఇవ్వడం వల్ల పై కెమికల్ రియాక్షన్ ఆ రకమైన ఫ్లేమ్ వచ్చింది, అందు నుంచి బాధ్యత కాదు, వేరేం కాదు. అది ఎన్నో కూడా ఆ సౌందర్య కర్పూర హారతి చేతిలో సౌందర్య చిన్న వయసులో చెప్పేది పాపం బయట యాక్సిడెంట్ లో, అంతేంత విలువలు ఉన్నారు ఆ సౌందర్య, అప్పుడు చిన్న వయసులో చనిపోయింది. ఇప్పుడు ఆ ఆత్మశాంతి కోసం కర్పూర హారతి మీరు ఎవరైనా చేయొచ్చు, మీతో కానీ చేపిస్తాను కాలదు. చప్పని కొట్టండి భగవాన్ రండి, ఎవరో అమ్మాయి రండి, అమ్మాయి లేదు మా అమ్మాయి చాలా ఏమిటంటే ముందు కర్పూరం చేతిలో పెట్టుకున్నాడు సలీం, ఫ్లేమ్ పైకి పోతుంది, కిందికి పోవడం లేదు, పైకి పోతుంది, నాలుగు మంది పెట్టుకున్నాడు, ఫ్లేమ్ పైకి పోతుంది, కిందికి పోలేదు, కాబట్టి కింద కాలం కింద సలీం ఉంటుంది, నాలుగు ఉంటుంది. పైకి పోయిన తర్వాత ఇక్కడ మార్చుకుంటాం, ఫ్యూ సెకండ్స్ ఉంటుంది అంతే, ఇట్లా మార్చుకుంటారు చెయ్యి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత నోరు పోసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల నుంచి వస్తుంది కదా, ఆ గాలి దీన్ని ఆపేస్తుంది. ఇది ఇంట్లో మాంతి పెట్టారు, పల్లెల్లో పీర్ల పడే కాబట్టి పీర్ల పడే అందరికీ తెలిసి ఉంటుంది, పీరు పెట్టుకొని దిగుతాం గుండెకి, గుండం లేకి కాలు కాలం, అయ్యప్ప స్వామి భక్తులు మాలేశ్వరం దిగుతారు కాలు కాలం, ఇక్కడ మాంత్యం అనుకుంటారు, పీరు మాంత్యం, ఇది మాల మాంత్యం అనుకుంటారు, ఆ మాంత్యం లేదు ఈ మాంత్యం లేదు, ఇక్కడ ఉన్న గౌరీ సైన్స్ ఇక్కడ ఏముందంటే అంటాను కంటేపుడు ఎక్కడ అది నిలబడదు, ఫ్యూ సెకండ్స్ ఉంటుంది, ఇట్లే పెడితే ఫ్రై అయితే చెయ్యి కంటాన్నం కూడా కాలం, అంటే గుండంలో దిగేటప్పుడు కూడా ఫైర్ బాగ్ చేసేప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాం, శ్లోకమైన కాలుతుంది,
అందుకని దాంట్లో మాయత్వం లేదు. ఎంత మించి వేయండి చాలా స్వాతి వెరీ గుడ్. స్వాతి అమ్మ తల్లి స్వాతి అట్లా పో చూడండి లాగద్దండి బాగా చూడండి. మన ఫ్రెండ్స్ పిలిచేటట్టు అనిపిస్తుంది భ్రమ అర్థం భ్రమని అంటే అర్థంగా ఒకసారి ఒక అతను కార్లో పోత కార్లో వెళ్ళిపోతున్నాడు డ్రైవర్ రోడ్ల మీద తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయినాడు వచ్చి నిలబెట్టినాడు అయిపోయిపోయినాడు. ఏమిటి అంటే వాళ్ళ ఎనకల కారు ఎక్కువ కూడా సవాల్ పోసే కారు అది. ఆ రోజు ఫస్ట్ టైం వాళ్ళ మోడల్ కూర్చున్నాడు కారు మోడల్ ఎనకల కూర్చున్నాడు. అతను షాపింగ్ డీలర్ వచ్చోట ఆ డ్రైవర్ కొంచెం చేయి పెట్టాడు. ఇద్దరు ఏం భయం ఏంటంటే సెవెన్ ప్లేస్ వచ్చిందేమో అనుకుంటాడు ఎంత సవాల్ కదా వస్తుంది ఆ బైక్తో కన్ఫ్యూజ్ అయిపోయి చేస్తున్నాడు భ్రమ. ఈ రకంగా భ్రమను మనం మోసం చేస్తాయి మరి అట్లే ఇప్పుడు మన ఇంద్రియాలు ఎక్కడ మోసం చేస్తాయి మన చర్మ ఎక్కడ మోసం చేస్తుంది. రండి ఎవరో రండి అబ్బాయి చూడండి ఆనంద్ నేను బ్రష్ తో కుడి పక్క అంటే కుడి పక్క ఎడం పక్క అంటే ఎడం పక్క రైట్ లెఫ్ట్ వీళ్ళకంతా ఇన్పడేదట గట్టిగా చెప్పాలా ఓకే రెడీ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ మేఘనాథ్ కళ్ళు మూసుకో నాలుగు బయట పెట్టు మేఘనాథ్ పాల్కోవా తింటున్నావు తింటున్నా పాల్కోవా తింటున్నా తింటున్నా మేఘనాథ్ పాల్కోవా తింటున్నా తిన్నావా అమ్మాయి అమ్మాయిలు అమ్మాయి తింటున్నారు సైలెన్స్ నీకు పాల్కోవా ఇంకా వేరే స్వీట్ వద్దా సైలెన్స్ ప్లీజ్. ఓకే ఏం సోప మాత్రం
సంతూర్ పేరు గున్నూరు స్వామి, గున్నూరు స్వామి సంతూర్ ఎందుకంటే ఎవరన్నా డాడీ పిలిపించాలని వచ్చేసింది స్వామి, వచ్చిందా మైసూర్ సార్, ఓకే మైసూర్ సార్ శివాకి మైసూర్ శాండల్ కళ్ళు మూసుకో శివ, బాగా గాలి పిలుస్తా వదులుతాడు, బాగా గాలి పిలుచు వదులు పిలుచు వదులు పిలుచు వదులు మైసూర్ శాండల్, మైసూర్ శాండల్, మైసూర్ శాండల్, మైసూర్ శాండల్, మైసూర్ శాండల్ వచ్చేసింది, వచ్చింది, వచ్చేసింది, గట్టిగా చెప్పు వచ్చేసి ఓకే. చాలా పవిత్రమైన మాట్లాడతాం కానీ అది ఎంత పొల్యూటీ అయిందని మనం చదివితే అర్థమవుతుంది. భయంకరమైన పొల్యూషన్ వచ్చేసింది, శవాలు మొత్తం అన్ని ఇళ్ళు అంతా గంగాదేవిలో అట్లా అయిపోయింది. కానీ మనకి నమ్మకం పవిత్రమైందని, పవిత్రమైన నమ్మకం. కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా భక్తులే, వాళ్ళంతా కూడా గంగాజలం పెట్టుకున్నారు. నేను కూడా ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు ఆ త్రివేణి సంఘంలో నేను కూడా మా ఊరిని ముసలావా అవ్వ కోసం గంగాజలం పెంచిన ముసలి అంటే లాస్ట్ చివరి క్షణాల్లో ప్రధానమంత్రి హైదరాబాద్ ఉన్నప్పుడు గంగాజలం పోస్తే వాళ్ళు ఏదో పైకి పోతామని నమ్మకం ఉంది వాళ్ళకి. ఇప్పుడు మా అవ్వ దీక్షా నేను కూడా మా అవ్వతో అన్నా అవా ఇది వేసుకునే లోపలో ఉండి వస్తువు లేదు కానీ చావు మాత్రం గ్యారెంటీ వస్తుంది, అంత పొల్యూటెడ్ వాటర్ ఉంది అని మా ఫ్రెండ్ అన్నాడు. అంత పగల పోతేనా భయంకరం ఉంది ప్రవేశారన్నాడు. అరకు నమ్మకం అది పవిత్రమైంది. మరి ఇప్పుడు ఆ గంగాజలం మీకు ఇస్తాడు, అదృష్టం వల్ల దొరుకుతుంది, అదృష్టమైన వాళ్ళ కూడా నీళ్ళు పోసినా కదా అది లోపల ఉన్నాయి. సలీ బొట్టల మీద పెట్టుకున్నాడు, అక్కడ తెలిసి హోల్ ఆ బొట్టల మీద మూసుకుంటే నీళ్ళు బయటికి రావు, తెలిస్తే గాలి లోపల పోతే నీళ్ళు బయటకు వస్తాయి అది మీకు తెలియదు. మీరు ఎంతసేపు ఉన్నా స్వామిని నమ్మింటారు, స్వామికే చూస్తూ ఉంటారు, ఆ రకం మూసుకుంటారు. అది వాటర్ గ్యాంజెస్ చాలా పవిత్రమైన మాట్లాడతాం కానీ అది ఎంత పొల్యూటీ అయిందని మనం చదివితే అర్థమవుతుంది. భయంకరమైన పొల్యూషన్ వచ్చేసింది, శవాలు మొత్తం అన్ని ఇళ్ళు అంతా గంగాదేవిలో అట్లా అయిపోయింది. కానీ మనకి నమ్మకం పవిత్రమైందని, పవిత్రమైన నమ్మకం. కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా భక్తులే, వాళ్ళంతా కూడా గంగాజలం పెట్టుకున్నారు. నేను కూడా ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు ఆ త్రివేణి సంఘంలో నేను కూడా మా ఊరిని ముసలావా అవ్వ కోసం గంగాజలం పెంచిన ముసలి అంటే లాస్ట్ చివరి క్షణాల్లో ప్రధానమంత్రి హైదరాబాద్ ఉన్నప్పుడు గంగాజలం పోస్తే వాళ్ళు ఏదో పైకి పోతామని నమ్మకం ఉంది వాళ్ళకి. ఇప్పుడు మా అవ్వ దీక్షా నేను కూడా మా అవ్వతో అన్నా అవా ఇది వేసుకునే లోపలో ఉండి వస్తువు లేదు కానీ చావు మాత్రం గ్యారెంటీ వస్తుంది, అంత పొల్యూటెడ్ వాటర్ ఉంది అని మా ఫ్రెండ్ అన్నాడు. అంటే పగల పోతేనా భయంకరం ఉంది ప్రవేశారన్నాడు. అరకు నమ్మకం అది పవిత్రమైంది. మరి ఇప్పుడు ఆ గంగాజలం మీకు ఇస్తాడు, అదృష్టం వల్ల దొరుకుతుంది, అదృష్టమైన వాళ్ళ కూడా సమీప
నీళ్లు పోసినాం కదా, అది లోపల ఉన్నాయి. చలి బొట్టల మీద పెట్టుకున్నాడు, అక్కడ తెలిసి హోల్ ఆ బొట్టల మీద మూసుకుంటే నీళ్లు బయటికి రావు, తెలిసే గాల్లో ఉండిపోతే నీళ్లు బయటకు వస్తాయి. అది మీకు తెలియదు. మీరు ఎంతసేపు ఉన్నా స్వామి నమ్మింటారు, స్వామికే చూస్తూ ఉంటారు, ఆ రకం మూసుకుంటారు. అది వాటర్ గ్యాంజెస్ చాలా పవిత్రమైనది మనం అనుకుంటాం, కానీ అది ఎంత పొల్యూట్ అయిందని మనం చదివితే అర్థమవుతుంది. భయంకరమైన పొల్యూషన్ వచ్చేసింది, శవాలు మొత్తం అన్ని ముళ్ళు అంతా గంగాధరిలో అట్లా అయిపోయింది. కానీ మనకి నమ్మకం పవిత్రమైందని, పవిత్రమైన నమ్మకం. కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా భక్తులే, వాళ్ళంతా కూడా గంగాజలం పెంచుకున్నారు. నేను కూడా ఒకసారి కాశీ పోయినప్పుడు ఆ త్రివేణి సంఘంలో నేను కూడా మా అవ్వ ఉంది ముసలావా, అవ్వ కోసం గంగాజలం పెంచిన అప్పుడు విశ్వం చలి బొట్టల మీద పెట్టుకున్నాడు, అక్కడ తెలిసి హోల్ ఆ బొట్టల మీద మూసుకుంటే నీళ్లు బయటికి రావు, తెలిసే గాల్లో ఉండిపోతే నీళ్లు బయటకు వస్తాయి. అది మీకు తెలియదు. మీరు ఎంతసేపు ఉన్నా స్వామి నమ్మింటారు, స్వామికే చూస్తూ ఉంటారు, ఆ రకం మూసుకుంటారు. అది వాటర్ గ్యాంజెస్. లడ్డు తింటున్నా తింటున్నా తింటున్నా.